విజయనగరం జిల్లా బొబ్బిలిలో రైతు సంక్షేమ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. బలిజపేట రోడ్డు విస్తరణకు పనులకు నిధులు మంజూరైనా పనులు చేపట్టలేదని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మనాయుడు తెలిపారు. వెంటనే పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు సోరు సాంబయ్య, తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక్క బలిజపేట రోడ్డే కాకుండా మెయిన్ రోడ్డు, కాలేజీ రోడ్డు విస్తరణ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుచేతంటే ఈ బొబ్బిలి పట్టను అప్పుడు పంచాయతీ వేసిన రోడ్లే నేటికి దర్శనమిస్తున్నాయి, కానీ విస్తరణ పనులు సాగలేదు. అయితే అప్పుడప్పుడు తాత్కాలికంగా గుమ్మలు కప్పుతారు, అంతా తెప్పించి శాశ్వతమైన విస్తరణ పనులు సాగలేదు. దానితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అప్పుడు పంచాయతీ వేసే రోడ్లు అంటే సుమారు 60 సంవత్సరాలు అయ్యింది. అయితే ఆ రోజులు సరిపోయేవి ఈ రోడ్లు. ఇప్పుడు జనాభా పెరిగినది, వాహనాలు పెరిగినాయి, అయినను రోడ్లు విస్తరణ జరగలేదు. దీనితో నిత్యం ట్రాఫిక్, ఏ రోడ్లు చూసే ట్రాఫిక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కారణం ఏంటి? సజావుగా వెళ్ళలేక ఈ సమస్య వచ్చి